Alluri Jilla Vilina Mandalala Varada Badhitula Kosam Adhikara Yantrangam Kadalinde Kutami Prabhutva Adesalato Badhitulaku Andaga Nilabadutunnaru Adhikarulu Chuttu Etu Chusina Varada Neeru Undatamto Bhayam Guppitlo Unna Badhitulaku IIS Police Adhikarula Rakato Urita Labhinchinde Badhitulaku Sahayardam Vilina Mandalalo Jilla Collector Tho Patu Maro Muguru IIS Adhikarulu Undela Erpatlu Chesaru Kunavaram VR Puram Chinturu Etapaka Mandalalaku, Voko IAS Adhikarini, Nodal Officer Lugani Mincharu, Adhikarlo, Swayanga, Punaravasa Kendra Lavadakueli, Baditulanu Kalesi, Varisamasel Parishkarinchella, Cherielo Chepertunaru, Nityavasara Sarkulu and the Jesse underganilustunaru. గతంలో వరదల సమయంలో బాధితులను ఆదుకోవడంలో అధికారులు విఫలమయ్యారు తూతు మంత్రంగా సహాయక చర్యలు ఏర్పాటు చేసేవారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వరద బాధితులకు అధికారులు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు ఇక చింతూరులో ఉన్న ఐటీడీఏ కేంద్రంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నిత్యం వరద సమాచారాన్ని తెలుసుకుంటున్నారు బాధితుల సమస్యలు తెలుసుకొని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంనప్పుడు 2022 లో వరదలు వచ్చాయి అయితే పట్టించుకునే నాదుడే ఉండలేదు ఈ ప్రభుత్వం ఎంత మంచిగా ఒక మంచి కలెక్టర్ ని పెట్టారు అలాగే ఐటీడీఏ పిఓ గారు ఉన్నారు అలాగే ఐఎస్ ఆఫీసర్లు ఒక నలుగురిని ఈ నాలుగు మండలాలు ఇన్చార్జ్ ఇచ్చేసి మేము ఎల్లకుంట ప్రతి ఊర్ల నుంచి అన్ని సహకారాలు అందుతున్నాయి అని మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అధికారులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే హెల్త్ డిపార్ట్మెంట్ అయితే వేరే అందరూ కూడా చాలా మంచి చురుగ్గా పనిచేస్తున్నారు అలాగే కొన్ని అవకతవకలు ఉన్నా కూడా మేము పోయి అడుగుతున్నాం తెలుసుకుంటున్నాం ఎక్కడ పట్టిన వాళ్ళకి కొంతమందికి రాయటం లేదు ఇలాంటి అవన్నీ ఏమీ లేవు మేము వెళ్తున్నాం దగ్గరుండి అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా అధికారులు ఇంతకు ముందే వరదలకి ముందే మీటింగ్లు పెట్టారు అలాగే ముంపు ఏరియాకి సంబంధించి రేషన్ అయితే వాళ్ళకి కావాల్సిన దాలు ఇలాంటి అన్నీ చేశారు మరి ఇప్పుడు కూడా వీళ్ళకి కూరగాయ సామాన్లు ఏదైతే నిత్యావసర వస్తువులు అన్నీ అందిస్తున్నారు మరి అందించడానికి కొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేశారు మరి అన్ని విధాలుగా అందుతుంది ఈ నాలుగు మండలాలు ఐఎస్ అధికారులు పెట్టారంటే ప్రతి విషయము వాళ్ళ దగ్గరికి నేరుగా అందుద్ది మరి వీళ్ళందరూ కూడా మంచి చర్యలు తీసుకుంటున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చెప్పారు మీరు కరెక్ట్గా గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంలో అన్ని సర్వేలు చేయండి అందరికీ ఎవరికి లోటు లేకుండా ఎలాంటి కొరత లేకుండా న్యాయంగా సర్వేలు చేసి రిపోర్టు పెట్టమని చెప్పారు అవన్నీ చేస్తున్నారు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వరదలు ఎన్నడూ లేని విధంగా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి భయాందోళనకు చేస్తున్న క్రమంలో జిల్లా యంత్రాంగం ద్వారా ఇక్కడ పర్యవేక్షణ జరుగుతూ ఉన్నది అన్ని ప్రాంతాలు కలిగి తిరుగుతూ ఎప్పుడో కొంతకాలం క్రితం మేము చూశాం గిరిధర్ కలెక్టర్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఇతర అధికారులు చూశాం కానీ ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉన్న పద్ధతిలో ఎవరూ లేరు గత వారం రోజులుగా ఈ వరద ప్రాంతాల్లో ఉంటూ అందరికీ నిత్యావసర వస్తువులు బియ్యం ఇతర రవాణాకు సంబంధించినటువంటి బోట్లు స్టీమర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకి ధైర్యం నింపటం అనేది చాలా ఆనందనీయకం విషయాన్ని అభినందిస్తూ ఉన్నాం కలెక్టర్ గారి యొక్క కానీ మిగతా సిబ్బంది పోలీస్ శాఖ కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు మా ప్రజలకి నిర్వాసితులకి కొద్దిగా కావలసినటువంటి ప్యాకేజీ కానీ ఇతర విషయాలు కానీ అందేందుకు కొంత లోటుగా ఉన్న మాట నిజం